नमस्ते తెలంగాణ రాష్ట్రం మొత్తం పేపర్ లీకేజ్ అంశం మీద దద్దరిల్లుతోంది దీని వెనకాల కుట్రణ రాజకీయమా ఏం జరుగుతుందన్న రకరకాల డిస్కషన్స్ నడుస్తున్న ఈ క్రమంలో చెయ్యని పాపానికి శిక్షణ అనుభవిస్తున్నాడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ మనందరికీ తెలుసు నిన్న ఒక వీడియో వైరల్ అయ్యింది పేరెంట్స్ తో కలిసి హరీష్ అనే ఆ విద్యార్థి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే అందరిని కూడా బాధపెడతా ఉన్నది కమలాపూర్ జెడ్పి హైస్కూల్లో హరీష్ అనే విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు శివాని ఇంకొక అబ్బాయి చెట్టెక్కి గోడ విండోకి దగ్గరగా వెళ్లి బెదిరించి ఫోటో తీసి దాన్ని ఇంకొకరికి పంపించి దీన్ని వైరల్ చేశారు దీని వెనకల కుట్ర ఉన్నదని సిపి రంగనాథ్ గారు చాలా చక్కగా ప్రెస్ మీట్ పెట్టి రెండు ప్రెస్ మీట్లలో రెండు రకాలుగా వివరించారు ఫస్ట్ ప్రెస్ మీట్లో రాజకీయం లేదు రెండో ప్రెస్ మీట్కి వచ్చేసరికి మొత్తం రాజకీయం బయటకు వచ్చింది సరే దాని మీద రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి అది చాలా దుర్మార్గంగా ప్రభుత్వం సెక్షన్లు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నదన్న చర్చ కూడా ఉన్నది ఇదంతా పక్కన పెడితే చెయ్యని నేరానికి 10th క్లాస్ చదువుతున్న హరీష్ అనే విద్యార్థి శిక్ష అనుభవిస్తున్నాడు ఇవాల హరీష్ అనే విద్యార్థి అదే కమలాపూర్ జెడ్పి హై స్కూల్ లోని 3వ నంబర్ రూమ్ లో ఫస్ట్ ఫ్లోర్ 3rd రూమ్ లో ఎగ్జామ్ రాస్తున్న క్రమంలో ఎవడో వచ్చి బెదిరించి ఎగ్జామ్ పేపర్ గుంజుకొని ఫోటో తీస్తే ఎగ్జామ్ రాస్తున్న హరీష్ ఇవాల 5 సంవత్సరాలు డిబారై ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది చాలా పేద కుటుంబం వాళ్ళ ఇంటి ముందే ఉన్న కమలాపూర్ సీతారాంపురం అనే ఒక చిన్న విలేజ్ ఇది యాదవ కుటుంబం వల్లది సో వాళ్ళ ఇంటి ముందు నేనున్న చాలా మంది ఆ కుటుంబాన్ని వచ్చి పరామర్శించి వెళ్తున్నారు అసలు ఆయన ఏ తప్పు చేయలే ఏ తప్పు చేయలేదని మనం చెప్పడం కాదు సిపి ప్రెస్ మీట్ ఒక్కసారి మీరు ఆ బైట్ వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది మా హరీష్ అనే వ్యక్తికి దీంట్లో సంబంధం లేదు అని తేల్చేసిండు సిపి రంగనాథ్ మరి అలాంటి ఆ విద్యార్థినిపైన 5 సంవత్సరాల డిబార్ ఎందుకు వేసారు నెక్స్ట్ డే హిందీ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నువ్వు డిబార్ అయిపోయినావు నీ ఎగ్జామ్ రాయడానికి వీలేదని బయటికి పంపించేశారు సో దీని మీద హైకోర్టుకి వెళ్ళాలని కొంతమంది ఎన్ఎస్యూకి సంబంధించిన వాళ్ళు వెంకట్ అక్కడే ఉన్నారు అడ్వకేట్తో సహా వచ్చి హైకోర్టులో ఒక పిటిషన్ని మూవ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సో డిబార్ అయిన విషయం కూడా మనకి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ వచ్చిన క్రమంలో మాత్రమే వీళ్ళకి తెలుస్తుంది మరి చెయ్యని నేరానికి ఎవరు శిక్ష ఎందుకు అనుభవించాలా ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఇన్విజిలేటర్ తప్పుంది హెడ్ మాస్టర్ తప్పుంది పోలీసుల తప్పుంది అక్కడ ఎంఈఓ తప్పుంది టోటల్గా సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది టోటల్గా సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది మరి ఎగ్జామ్ రాసిన విద్యార్థి మీద కేసు ఏంది ఒకసారి ఆ కుటుంబాన్ని మనం వాళ్ళతో మాట్లాడదాం ఆ స్టూడెంట్తో కూడా ఆ విద్యార్థితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో అక్కడ కొంతమంది మిగతా లీడర్స్ కూడా వచ్చారు వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాం అది బాబు సో అబ్బాయి హరీష్ ఉన్నాడు ఇక్కడ ఆ ఎగ్జామ్ రాసిన హరీష్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ మదరు ఆ వీడియోలో తనే మాట్లాడింది వాళ్ళ ఫాదర్ ఉన్నాడు వెంకట్తో పాటు అడ్వకేట్ కూడా వచ్చారు వాళ్ళు ఒక హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయబోతున్నారు ఇది చాలా దారుణం దుర్మార్గం అని ఒకసారి మనం మాట్లాడదాం హరీష్ ఎప్పుడు నిన్న వెళ్ళావా ఎగ్జామ్ హాల్కి ఇంగ్లీష్ పేపర్ రాయడానికి నిన్న మార్నింగ్ వెళ్ళావు ఎవరు పిలిచి నువ్వు డిబార్ అయినావని చెప్పారు డిఓ సార్ పిలిచి అల్లిగడ్డ దగ్గరా అన్నాడు అన్నోడితో అల్లిగడ్డ తెచ్చినా తీసుకున్నాడు అల్లిగడ్డ తీసుకొని సైన్ పెట్టమన్నాడు సైన్ పెట్టమన్నోడితో ఎందుకు దేనికి సరే సైన్ అన్న అన్నోడితో అందరిగా ఇట్లనే చాలా మంది సుట్రంగా ఉన్నారు ఓకే ఎవరు చాలా మంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇన్విజిలేటర్లు ఎవరో తెలియదన్న డిఓ సార్ వెనకే చాలా మంది ఉన్నారు వాళ్ళని చూసి వాళ్ళకి కొంచెం భయపెట్టేటచ్చు చూసిల్లన్న ఆ చూసుడితో నేను భయపడి సైన్ పెట్టినా సైన్ పెట్టేటతో ఆ డిఓ సారు కానిస్టేబుల్ సార్ చెప్పాను నేను బయట పంపించానని చెప్పినా అప్పటి వరకు నేను డివార్ అయినదే నాకు ముచ్చటే తెలియదు అన్న ఓకే ఆ రోజు హిందీ పేపర్ రోజు ఏం జరిగింది ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళినావు నువ్వు రెగ్యులర్ ఎగ్జామ్ టైంకి వెళ్ళిపోయినావు హాస్టల్ అక్కడే ఉంటావు కదా ఓకే ఓకే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయినావు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ ఎగ్జామ్ పేపర్ వచ్చిందా నీకు పేపర్ వచ్చింది పేపర్ వచ్చింది క్వశ్చన్ పేపర్ వచ్చింది క్వశ్చన్ పేపర్ వచ్చేటతో 15 నిమిషాలు 20 నిమిషాలకు కిటికీలకు వెళ్ళి పైకి ఎక్కినా పైకి ఎక్కింది నేను అక్కడికి వెళ్ళి వచ్చిన ఇప్పుడే ఆ విండో దగ్గర తుమ్మ చెట్టు ఉంది ఇట్లా చాలా చిన్న చెట్టు ఉంది దాని నుంచి దేని నుంచి అనేది తెలియదు అన్న కిటికీ అయితే ఎక్కిన వాడు వాడు కిటికీ ఎక్కి ఒకటేసారి తమ్ముడే పిలిచిండన్న నిన్ను పిలిచిండు అవునన్న భయమైంది ఒకటేసారి భయం అయింది మేడం వీడు కూడా వచ్చిన చెప్దాం అనుకున్నా అన్న చెప్దాం అనుకున్న తోటి ఉనికి ఎప్పుడు అనుకున్న నరుకుతా అదే బాగా వేరేచాను అన్న
పేరు వచ్చే భయపడ్డానా నేను మళ్ళా ఒకటి క్వశ్చన్ పేపర్ అడిగినా తమ్ముడు క్వశ్చన్ పేపర్ ఇరానా అడిగినానా ఒక్కడు ఉన్నాడా ఇద్దరు ఉన్నారా ఒక్కడే అన్న ఒక్కడే ఉన్నాడు ఓకే అడుగుతుంటే నేను ఇయ్యానా అన్న అని బేంచి ఇటుకొస కిటికీ కొసకున్నట్టుని మధ్యలో జరిగినానా వానికి అందది ఇక ఓహో క్రాస్ దగ్గర ఇట్ సైడ్ వచ్చినావు అచ్చుడితోటి ఇక వాడు దాచుకున్నాడు అన్న దాచుకున్నాడో పోయిందో తెలియదు ఇక పోయినాక మళ్ళా ఇక వాడు వేయను అనుకుని నేను మంచిగా మళ్ళీ రాసుకుంటాను నా పని నేను చేసుకుంటాను చేసుకున్నోడితోటి ఇక వాడు సడన్ గా మళ్ళీ చేయి పెట్టినా చేయి పెడితే మేడని చెప్తాం అనుకుంటే చెప్తే నరుకుతుంది బాగా బెదిరించాను ఇక బాగా బెదిరితే భయమైందన్న ఇక వాడు భయమైందన్న ఇక నేను చెప్పలే చెప్పబోతే ఇక వాడు 5 నిమిషాలు 5 సెకండ్లు కూడా కాలేన ఇట్లా తీసుకున్నాడు ఇట్లా పడేసిండు బెదిరించుని పోయినన్న అంతే అంతే అన్న ఇప్పుడు మేడం ఎక్కడ ఉంది అప్పుడు నువ్వు వాడు పేపర్ తీసుకునేటప్పుడు వాడు నిన్ను ఫస్ట్ బెదిరించి దాచుకున్నాడు కదా కొద్దిసేపు అప్పుడు మేడం ఎక్కడ ఉన్నారు ఫ్రంట్ ఉన్నాను ఫ్రంట్ ఉన్నా నువ్వు ఎంత దూరంలో ఉన్నావు నువ్వు నాది లాస్ట్ నుంచే 3rd బెంచ్ అన్న లాస్ట్ నుంచి 3rd బెంచ్ థర్డ్ బెంచ్ ఓకే సో మళ్ళీ మేడంకి నువ్వేం చెప్పలే ఇంకా చెప్పలే అన్న భయపడ్డావు వాడు బెదిరించి అది అంటే ఇక మన ఊరు అంటే మనం భయపడం కాన్న అది తెలియదు ఇక నాన్నలో కలిగాన్న ఇక అది తెలియదు ఇక వాడు ఏం చేసేది తెలియదు అని భయపడ్డా ఏ స్కూల్లో చదువుతున్నావు కమలాపూర్ ఓకే ఎంజేబి ఓకే అక్కడ నీకు సెంటర్ పడింది అవునన్న సో మరి నీకు బెదిరిస్తున్నప్పుడు పక్కన ఇప్పుడు నీ బెంచ్లు ఎంతమంది బెంచ్కి ఒక్కడే బెంచ్కి ఒక్కరే ఒక్కరే ముందడు కూడా వెనకో అబ్బాయి చూడలేదా చూడలే కావచ్చు అన్న తెలియదు తెలియదు ఇక అంటే విండో తీసి నేను బెదిరిస్తున్నప్పుడు విండో ఎనీ టైం తీసే ఉన్నది ఓకే విండో తీసే ఓపెన్ చేసే ఉంది సో వాడేమన్నా ఇంకా ఎట్లున్నాడు అబ్బాయి వన్ ఫేస్ కొంచెం అంటే కొంచెం వెరైటీ ఉన్నాడన్న సో నీకు వాళ్ళతో ఎలాంటి సంబంధం ఇక్కడ కమలాపూర్ కష్టపడి నా కొడుకుని చదువుకోవాలని నేను అక్కడ వేసుకున్నా ఆడ మనకి ఏం తెలియదు ఆడ ఏం తెలియదు సరిపడ అబ్బాయి చదువుకుంటున్నాని చదివించుకుందామని ఆడ ఇచ్చిపెట్టిన ఓకే ఏం జరిగింది అనేది నాకు ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేయలేదు హౌస్ మాస్టర్ చేయలేదు మాస్టర్ ఇవ్వాలి నాకు ఫోన్ చేసి చెప్పలేదు 3 డేస్ తర్వాత నిన్న పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయికి ఈ ప్రాబ్లం వచ్చింది మీరు వస్తారా రారా అని ఫోన్ చేస్తే నేను పోలే నాకు పని ఉన్నాను నేను జీతం ఉండి బతికేటోని నేను ఒక్కని చేస్తే నాకు 3 పిల్లలు ఓకే నా భార్య 4 బతుకారు వీళ్ళు ఎవ్వరు వర్క్ చేయరు నా పిల్లల్ని 3 చదివించుకుంటాను సరే వాళ్ళ ఇద్దరు పెద్ద అబ్బాయిని అమ్మాయిని వేరే నేను ప్రైవేట్లో చదివిస్తాను ఒక్క కొడుకు అన్న నాకు ఏదైనా చదువుకుంటారని నేను ఆశపడి ఇద్దరు ఇద్దరు ఒక్కరిని వేస్తే ఒక్కరికి అన్యాయం జరిగింది మీ నాన్నకి చెప్పాలి కదా రాగానే చెప్పలే ఏం చెప్పలే వీళ్ళు చెప్పలే ప్రిన్సిపాల్ సార్ చెప్పలే ఆడ స్కూల్ నుంచి నాకు స్పందన ఏం తెలియదు మీకు మామూలుగా రోజు వచ్చేలాగానే వచ్చిండు రోజు ఇక్కడికి వచ్చేదాకా నాకు తెలియదు నా భార్య పంపించినాక అంటే నాకు ఫోన్ చేసి ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేసి హౌస్ మాస్టర్ ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేసి మీ అబ్బాయి ఒక ఇట్లా అయింది ఇన్సల్ట్ జరిగింది మీరు ఒకసారి వచ్చి మీరు మీడియం కూడా మంచిగా మాట్లాడితే మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మాట్లాడుకోవచ్చు అది అని చెప్తే అప్పుడు నాకు వీలు కాదు సార్ నేను జీతం ఉన్నా నేను జీతం చేసుకుని బతికేటోని ఓకే నా భార్య ఎంత పంపిస్తాను నా పెద్ద కొడుకు పంపిస్తాను నా పెద్ద కొడుకు ఇన్సూరెన్స్ కాలేజీలో చదువుకుంటా ఆ అబ్బాయిని పంపిస్తా వీళ్ళు పంపిస్తాను వీళ్ళ ఇద్దరు పంపించిన పంపించినాక ఆడి పోయినాక ఇక వీళ్ళు ఫోన్ చేసి ఆడికి పోవాలి ఈడికి పోవాలి అది అని అంటారు మొత్తం అంతా నాకు ఏం అర్థం కాలే మరి ఇప్పుడు డిబార్ చేస్తున్నామని చెప్పిండా ఏమన్నా అన్నాడా ఏమనలే అన్న అల్లికడ తీసుకున్నాడు అది నేను బయట పంపియని కానిస్టేబుల్ సార్ ఎగ్జామ్ రాయనియలే నువ్వు అడిగినావా సార్ ఎందుకు ఎగ్జామ్ రాయనియట్లేదు అని అంటే సైన్ ఎందుకన్నా అడిగినాను ఓకే అడుగుతాడే అందరిగా చూసింది భయం ఇక ఓకే మీరేమన్నా అడిగిరండి మళ్ళీ హెచ్ఎం దగ్గరికి వెళ్ళి హెచ్ఎం కాడికి ఎక్కడ పోరా అంటే వీళ్ళు ఫెయిల్ కదా వీళ్ళు పోయినాక నేను ఫోన్ చేసిన ఫోన్ చేసి మరి వీళ్ళకి ఫోన్ చేస్తే అన్నాడుగా ప్రిన్సిపల్ సార్ అన్నాడుగా డిఎం సార్ దగ్గర పోయి ఒకసారి మాట్లాడండి అదన్న ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకుంటే ఆడ చేస్తానంటే నిన్న వెళ్ళిపోయినాం సార్ మేము ఓకే వెళ్ళిపోయినాం 6 గంటల దాకా ఉంటానని పెయిన్ అన్న అనగానే మేము పెయిన్ వెళ్ళిపోయాను అంటే నేను విలేజ్ సర్పంచ్ను ఇంకా వేరే వాళ్ళ ఇద్దరు అన్నాను ఇద్దరం పోయినాం పోయే వరకు డిఎం సార్ లేడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే నేనేం చేయలేదు సపోర్ట్గా వెళ్ళి వచ్చిన ఓకే అంతే
మీరు వెళ్ళి రమ్మా, హెడ్ మాస్టర్ కలిసిరా పోయి. ఏమన్నాడు హెడ్ మాస్టర్? ఏమన్నాడు? మీ బాబు ఏం తప్పు లేదు, మీ బాబు పొరపాటు ఏం లేదు, అలా వాడు ఎవడో చేసిన తప్పుకు మీ బాబు బలి అయ్యిండు. మీరు వెళ్ళి మాట్లాడండి, డివో కార్డు ఇవ్వయి మీరు మాట్లాడండి అని చెప్పింది. మరి మీరు వెళ్ళిరా డివో దగ్గరికి? మేము అన్నుండి వెళ్ళి అక్కడ మీడియా వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటే అన్నే మాట్లాడుకుంటూ ఉండే వరకే నాకు నాలుగు అయింది, అక్కడి నుంచి వచ్చే వరకు వెళ్ళిపోయింది అని చెప్పారు. వాడు చేసిన తప్పుకు నా కొడుకు ఎందుకు బలి అవుతాడని నేను అంటే, మీ బాబు ఏమన్నా మీ హాస్టల్లో వేసిన కాంచెల్లి ఏమన్నా పేరు ఇట్లా ఏమన్నా మార్పిడి వచ్చిందా అని అడిగితే, మీ బాబు అట్లాంటోడు కాదు, వాడు హాస్టల్ ఉన్నాడా లేడా అన్నట్టు ఉంటాడు, మంచోడు, వానంత మంచి మనిషి లేడు, వాడిని ఎవరు అనేటోళ్ళు కూడా లేరు అసలు, వాడెవడో చేసిన దానికి బాబు ఎడతాడు పొద్దున్నుండి. వాడిని ఎగ్జామ్ రాస్తామని సెంటర్కి పోతే హాల్ టికెట్ తీసుకొని బయటికి వెళ్ళు అని అనేదానక నేను ఇట్లా డివార్ అయినని వానికి తెలియదు. ప్రిన్సిపల్ సారు ఫోన్ చేస్తే, నేను ఫోన్ చేస్తే నాకు చెప్పిండ్రు, మాకు అంతవరకు దానక ఏం తెలియదు. మరి వాడెవడో చేసిన తప్పుకు నా కొడుకు బలి అయ్యి వాడు నేను ఇంత చదివి నేను ఫెయిల్ అయినట్టేనా, నా బతకాగమేనా, మరి నేను చనిపోవాలా, నేను సత్తా, నేను ఉండను. అట్లాంటి మాటలు మీరు కూడా అనొద్దు, మీడియా ముందు కూడా అనొద్దు, ఎందుకంటే అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు. పోతాండు అట్లా అని పోతాండు. మేము ఆ బాబుని పట్టుకొని మేము చూస్తాను. మరి వాళ్ళు చేసిన తప్పుకు, వాడెవడో చేసిన తప్పుకు నా కొడుకును బలి చేస్తారా? అవును. సో ఇది చేసింది ఒకడైతే అన్యాయంగా నేరాన్ని శిక్షని అనుభవిస్తున్నది ఇంకొకరు. ఇది చాలా దుర్మార్గం. గవర్నమెంట్ ఇంత వ్యవస్థ ఉండి ఇంతవరకు ఎవరైతే బాధ్య లేరు వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేసి శిక్షిస్తున్నాం, వాళ్ళని ఇది చేసినామని చెప్తున్నారు కదా, మరి అన్యాయం అయిపోతున్న ఈ అబ్బాయి గురించి ఎందుకు ఆలోచించట్లే? ఎందుకు ఆలోచించట్లే? ఏం జరుగుతుంది వెంకట్ గారు? ఇప్పుడు చాలా చాలా స్పష్టంగా క్లియర్గా అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూడా సిపి గారే మొదట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఏమని హరీష్ అనే అబ్బాయి సంబంధించి వింటు దగ్గర కూర్చుంటే ఎవరు వచ్చి గుంజుకొని పోయినా అని చెప్పారు. అబ్బాయి ఫస్ట్ మైనర్, 10th class అబ్బాయి, అంటే మైనర్ ఏ చెప్పాలన్నా కూడా మాట్లాడాలన్నా కూడా తల్లిదండ్రుల్ని పిలిచి వాళ్ళతోటి మాట్లాడాలి. తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ కాకపోతే గార్డియన్ ఎవరినైనా పిలిచి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత ఫస్ట్ ఆ సంబంధించిన వీళ్ళు చదువుకుంటున్న, అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటుండ్రు, ఎక్స్ప్లెయిన్ చేసేది పక్కన పెట్టి బాబుకి కనీసం ఇది ఇన్సిడెంట్ జరిగిన రోజు వాళ్ళ పేరెంట్స్ని పిలిచే ప్రయత్నం చేయకుండా, మాట్లాడే ప్రయత్నం చేయకుండా, మరుసటి రోజు ఎగ్జామ్ రాయడానికి బాబు ఎగ్జామినేషన్ హాల్కి పోతే బాబుని పిలిచి 20 మంది మధ్యలో నువ్వు సంతకం పెట్టిక్కడా అని చెప్పి సంతకం పెట్టిపించుకొని నువ్వు కానిస్టేబుల్ తోటి బయటికి వెళ్ళిపోమని చెప్పి చెప్తే బాబు పరిస్థితి ఏం కావాలి? సంబంధించిన అధికారులు కనీసం ఆలోచన బయటికి వెళ్ళమని కూడా ఎట్లా అంటారు? పేరెంట్స్ని పిలిపించి జరిగిన విషయం చెప్పి అబ్బాయిని వాళ్ళకి అప్పగించారు. జరిగిన విషయం ఇప్పుడు కూడా నేను సంబంధించి డిఓతో మాట్లాడినా, ఇప్పుడు పొరపాటున అబ్బాయి బయటికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది ఏదైనా జరిగితే జనరల్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా పిలిచి లిఖిత పూర్వకంగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అంటే ఇది చేసినాము ఇది అని ఒక పేపర్ అని ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఇంతకు ముందే డిఓ కూడా ఫోన్ చేసి మాట్లాడినా, మరి సార్ మీరు బాబుని డిబార్ చేసినరా, బాబుని ఎందుకు ఎగ్జామ్ రానిస్తలేరు అంటే, వెంకట్ గారు నేను ఆల్రెడీ రిఫర్ చేసినాను డిబార్ కి, ఎస్ఎస్సి బోర్డ్ కి రిఫర్ చేసినాను, మీరు ఎస్ఎస్సి బోర్డ్ లో మాట్లాడాలంటే మరి మీ దగ్గర ఏదైనా రిఫర్ చేసిన కాపీ ఇస్తారా అంటే, లేదు ఎగ్జామ్స్ అయిపోయినాక మేమది ఇష్యూ అనేది ఇష్యూ చేస్తాం, అప్పటివరకైతే బాబుని ఎగ్జామ్స్ రాయడం చాలా క్లియర్ గా చెప్తుండే డిబార్ చేసినామని చెప్తా చేసామని చాలా క్లియర్ గా ఒప్పుకుంటుండే. ఫోన్ ఏమైనా ఉందా? ఒకసారి ఫోన్ డిఓ కాల్ కలిపి ఒకసారి చెప్పండి, డిఓ నెంబర్ చెప్పు అని చాలా క్లియర్ గా చెప్తుండు డిఓ. ఒక్క నిమిషం నాకు ఇవ్వండి. ఏం పేరు? నా పేరు డిఓ గారి పేరు డిఓ అని చెప్పండి. నాకు ఇప్పుడే మాట్లాడలేదు చెప్పు. సార్ నాకు కాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాస్తాను సార్ రేపు, మనకి కాల్ టికెట్ రావాలి. హలో, డివి గారు నమస్తే అండి. నమస్తే సార్, నేను రఘు మాట్లాడుతున్నా సార్, నేను తొలి వెలుగు జర్నలిస్ట్ అండి. సార్ ఏం లేదు సార్, ఒక చిన్న విషయం కనుక్కుందామని చెప్పాను. ఇప్పుడు ఈ హరీష్ అనే అబ్బాయి ఉన్నాడు కదా సార్,
మన మొన్న ఈ మాస్ కాపింగ్ లీకేజ్ ఇష్యూలో సిపి గారి హరీష్కి ఏం సంబంధం లేదు అన్నారు కదా, ఇప్పుడు ఈయన డిబార్ చేశారా లేకపోతే ఎందుకు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయనివ్వలేదు సార్? సిపి గారు హరీష్కు సంబంధం లేదన్నారా? సిపి ఫస్ట్ రంగనాథ్ గారు 4వ తేదీన పెట్టిన ప్రెస్ మీట్లో హరీష్కి ఈ ఇష్యూతో సంబంధం లేదు, హరీష్ దగ్గర నుంచి పేపర్ లాక్కున్నారని ప్రెస్ మీట్లో ఓపెన్గా ఆయన మీడియా ముందు చెప్పారు. అదే అండి, హరీష్ చేతిలో ఉన్న పేపర్ని వేరే ఎవరో బయట వ్యక్తి మైనర్ లాక్కున్నాడని. ఇప్పుడు నేను డిబార్ చేసిరా లేకపోతే ఎగ్జామ్ ఎందుకు రానివ్వలేదు సార్, అంటే క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను. డిబార్ చేశారు అంటే గ్రౌండ్స్ ఏంటి సార్? నేను జనరల్గా క్వశ్చన్ రైజ్ చేస్తున్నా, గ్రౌండ్స్ ఏంటి అంటున్నా. అంటే హరీష్ హరీష్ కూడా చెప్తాడు కదా మీకు ఒకసారి, నాకు భయపెట్టిండు, భయపెడితే నేను పేపర్ ఇచ్చినా, నాకు కిటికీలో నుంచి అడిగితే ఇచ్చినా అని హరీష్ చెప్పిండు, రాసి ఇచ్చిండు. అవును అవును అవును. మరి అలాంటప్పుడు యాక్ట్ 25 97 జియో 27 ప్రకారంగా, పాయింట్ 21 ప్రకారంగా క్వశ్చన్స్ బయట ఇచ్చినా, క్వశ్చన్ పేపర్స్ బయట ఇచ్చినా ఇప్పుడు అక్కడ ఎంట్రీ అవ్వడమే రాంగ్, పోలీసులు అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఆ ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళని బెదిరించండి. గ్రౌండ్స్ గ్రౌండ్స్ ఏంటి? డిపార్ట్మెంట్ ఒకటే, పేపర్ బయట ఇవ్వద్దు, బయట ఇచ్చిండు, కాపీ తీసిందా కెమెరాతో తీసిందా అది వేరే విషయం. మొత్తానికి అయితే క్వశ్చన్ పేపర్ 9:30 తర్వాత రిపోర్ట్ ఇస్తారు కదా సార్ ఈ ఎగ్జామినేషన్ విషయంలో? అదే అంటున్నా, ఆ బోర్డుకు పంపిన ఇష్యూలో పోలీసుల వైఫల్యం ఉంది, స్కూల్ అక్కడ మొత్తం సిస్టమ్ ఫెయిల్ అయిందని రాసి తెలుసుకోవాలి. పేపర్ ఇచ్చారు అనే దాని మీదనే ఇచ్చినావు అంటే ఇచ్చినావు, దాని మీదనే మనం మాట్లాడతాం. కానీ ఇంకోటి నా చేతిలో లేదు కదండి. ఇప్పుడు అంటే మీ రూల్స్ ఎట్లుంటాయో నాకు తెలియదు సార్. ఇప్పుడు అబ్బాయిని పిలిపించారు, హెచ్ఎం పిలిపించాడు, ఆయన్ని కూర్చోబెట్టాడు, బాబు నిలబెట్టాడు, నిలబెట్టేసి ఈ అబ్బాయిని బయటికి పంపించాడు, కానిస్టేబుల్తో బయటికి నెట్టేయించారు. ఆయన ఒక మైనర్ కాదు, కాదు తోయడమా బయటికి పంపించడమా? పేరెంట్స్ ని పిలిచి అబ్బాయిని అప్పగించాలి కదండి. సరే సరే, తోయడం కాదండి. సరే సరే సార్, సరే సార్, ఓకే సరే 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 సరే, తోయడం కాదు, ప్రశాంతంగానే అక్కడ కూర్చోబెట్టి ఉంటారు, బయటికి పంపించి ఉంటారు. అలా పేరెంట్స్కి అప్పగించాలి కదా సార్, అబ్బాయి ఏదైనా నేను చేయని తప్పుకు ఎందుకు నాకు ఈ శిక్ష అని చెప్పి ఇబ్బంది పడేదన్నా చేసుకుంటే ఎవరు బాధ్యులు అన్నది కదా. ఇప్పుడు ఎన్నో డివార్లు అయితే పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, పేరెంట్స్ ఇంతకు ముందు అన్ని పిలిపించి ఒక చెప్పిన రోజులు ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, అట్లాంటి ఇట్లా కనీసం పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మీడియా హైప్ అయ్యి అవి ఇవన్నీ అడుగుతారు. ఇంతకు ముందు 100లకు డిబార్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు వెళ్ళిపోతారు డిబార్ చేస్తే అంతే. అంటే వేరే దాంట్లో ఇట్లాంటి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ వల్ల, పోలీసులు అక్కడ ఫెయిల్యూర్ వల్ల, సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ఎవడో గోడెక్కి ఎంత జరగలేదు కదా సార్. వాళ్ళకి అడగాల, నేను చెప్పలేను కదా అంటే అది. సో ఈ అబ్బాయి అయితే డిబార్ చేశారు కదా సార్, మీరు రిపోర్ట్ అయితే పంపించారు? అవును, బోర్డుకు పంపించాం. బోర్డుకు పంపించారు. ఇప్పుడు అది ఎప్పుడు వీళ్ళకి తెలుస్తుంది సార్, అంటే అఫీషియల్గా? అది ఎందుకు మెయిల్ కూడా చేస్తుంటారు మా ఏసీజీ గారు, పోస్ట్ కూడా నిన్న వేసాము. ఓకే, రిజిస్టర్ పోస్ట్ చేయమని చెప్పాము. అది మన సిఎస్ గారు పంపించే ఉంటారు, చీఫ్ సూపరింటెండెంట్ గారు. ఓకే, అంటే సిపి ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడుంటాడేమో మరి, ఎందుకంటే హరీష్ కి సంబంధం లేదు, ఆయన ఓన్లీ ఆయన పేపర్ లాక్కున్నాడు, ఆయన దగ్గర నుంచి బెదిరించారు అని అన్నాడు కదా. సిపి గారిని అడగాలి రైట్ అండి. సో వెరీ క్లియర్, ఆయన క్లారిటీ ఇచ్చేస్తున్నాడు దాని గురించి. ఇప్పుడు మేమనేది కూడా ఏంటంటే చాలా క్లియర్గా బాబు దగ్గరికి వెళ్ళి పేపర్ గుంజుకోరు ఎవరు వచ్చి, ఫస్ట్ ఆ ప్రెమిసెస్లకి వేరే వ్యక్తిని ఎట్లా ఎంటర్ కానిచ్చి, ఎంటర్ కానిచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ఏం చేస్తుంది? ఇప్పుడు బాబు మైనరు, ఇప్పుడు ఎవరన్నా వచ్చి పేపర్ ఇస్తావా ఏవా అని చెప్పి చూపించి బెదిరిస్తే ఏ పిల్లగాడనే నాకు ఎందుకు అని చెప్పని ఆడ పెట్టిన. ఇంకోటి బాబు ఇయ్యలేదు, ఆడ పెట్టుంటే చేతి పెట్టి గుంజుకోండు, చేతి పెట్టి గుంజుకొని ఫోటో కొట్టి మళ్ళీ పేపర్ వేసేసినాక బాబేమనుకుంటాడు నా పేపర్ నాకు వచ్చింది, ఎగ్జామ్ రాసే దానిపైన చిత్తశుద్ధి ఉంటుంది బాబుకి తప్ప. ఎవడో వచ్చి పేపర్ క్వశ్చన్ పేపర్ కొట్టుకొని ఫోటో కొట్టుకొని వేండు, ఇది సర్క్యులేట్ అవుతుంది, ఇది సర్క్యులేట్ అయితే రేపు పొద్దున్న డిబార్ చేస్తాను అంత ఆలోచన
ఏజ్ లో బాబుకి ఏం తెలుస్తుంది, ఈయనకు రూల్స్ ఏం తెలుస్తుంది, బాబుకి ఇయ్యొద్దు చేయొద్దని బాబుకి ఎట్లా తెలుస్తుంది, ఇదైతే చెప్పరు కదా. టీచర్ ఏం చేస్తుంది, పోలీస్ అధికారులు ఏం చేస్తారు సంబంధించిన దాని పట్ల. కేసీఆర్ ఎవడన్నా మీలాంటి వాళ్ళు ఆడికి వస్తారని 12 ఫీట్ల గేట్లు పెట్టుకుంటూ దూకుతారని, పొడి చేస్తారనో లేకపోతే రాళ్ళేస్తారనో. మరి ఇట్లాంటి పిల్లలు ఆడ గేటు దగ్గరకు వచ్చి నీకు చేయిబెట్టిన తర్వాత భయపడకపోతే ఏం చేస్తారు? అంత పెద్ద ముఖ్యమంత్రి, ఇంత పెద్ద సెక్యూరిటీ ఉన్న ముఖ్యమంత్రి భయపడుతున్నాడు కదా, పిల్లాడు ఏం చేస్తారు పాపా. నేను అదే అంటున్నా. ఇప్పుడు దాని విషయంలోనే దానికి సంబంధించి అట్లీస్ట్ ఆ ఆఫీసర్ని వస్తే అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది సరే దీన్ని ఇప్పుడు ఒక పొలిటికల్ మోటివ్ తీసుకుపోయి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకొని ఒక విద్యార్థి జీవితంతో చెలగాట మారుతారు. అదే అంటున్నా. మా ఉద్దేశం కూడా ఒక విద్యార్థికి అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతో పూర్తి స్థాయి లీగల్ సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా ఇప్పుడు లీగల్ గా ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ తోటి వకాలత్ తీపించుకున్నాము. వకాలత్ దానిపైన వాళ్ళ ఫాదర్ ఎందుకంటే గార్డియన్ మైనర్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తోటి రేపు కోర్టులో హౌస్ మోషన్ హైకోర్టు ఏ రకంగా చేసారు జరిగింది, బాబు పాత్ర లేదు, వేరే బలవంతంగా చేసారు, బాబు జీవితము తో చెలగాటలు ఆడుతారు, ఇది పొలిటికల్ మోటివ్ తోటి సరే వాళ్ళు వీళ్ళు వాళ్ళపై చేసి ఇద్దరు డివో డివో ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు మీరు ఆడియో రికార్డ్ చేశారు ఇంతకు ముందు ఏమన్నా లేదా? ఇప్పుడు ఆన్ రికార్డ్ ఆడియో ఎవిడెన్స్ ఉంది కాబట్టి దానిపైన మీరు అది ఇస్తే దానిపైన అది పెట్టి దానితో పాటు ఎందుకంటే మేము రిపోర్ట్ అయ్యలేదు మీరు ఎవరు చెప్పారని అనొచ్చు. ఇంకోటి నాగనాథ్ గారు మాట్లాడి బాబు ప్రమేయం లేదని ఈ రెండింటిని కోట్ చేసుకుంటా కమిషన్ అంటే పోలీస్ ఎంక్వైరీలనే సిపి గారు స్వయంగా చెప్పారు బాబు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పని, దాన్ని పెట్టుకుని అవి రెండు కోట్ చేసి హరీష్ తరఫున లీగల్ సపోర్ట్ చేసి కనీసము రేపు హౌస్ మోషన్ మూవ్ చేస్తే అవకాశం వస్తే రెండు ఎగ్జామ్స్ అట్లీస్ట్ సైన్స్ అండ్ సోషల్ ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలి. ఇవ్వేదన్నా లేట్ అయినా కూడా అట్లీస్ట్ సప్లిమెంటరీ డిబార్ కాకుండా డిబార్ నాపేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అని రాసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రావడం. సో మీరు అడ్వకేట్ గారు మీకు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయండి? ఇప్పుడు పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి అంటే ఆ డివో గారు ఏం చెప్తున్నారంటే పేపర్ ఇవ్వడం తప్పు, అది క్లియర్గా యాక్ట్ కనిపిస్తున్నది పేపర్ బయట వ్యక్తులకు ఇవ్వడం అనేది. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎగ్జామ్ సెంటర్లోకి వాళ్ళు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ స్ట్రిక్ట్ ఎగ్జామ్ ఎంటర్ అవ్వడానికి స్టూడెంట్స్ దగ్గర అన్ని చెక్ చేసి పంపిస్తారు, స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ ఫాలో అవుతారు. ఓకే, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలంటే ఎవరిని అలౌ చేయనియారు ఫస్ట్, అక్కడికి ఒక వ్యక్తి వచ్చి కిటికీల నుంచి పేపర్ గుంజుకొని థెఫ్ట్ చేసింది, అక్కడ మొత్తం థెఫ్ట్ చేసి అతనికి సంబంధం లేదని కూడా సిపి గారు కూడా చెప్పిండు. ఓకే, చెప్పినాక కూడా వీళ్ళు దానిపైన వీళ్ళని డిబార్ చేయడం అనేది తప్పింది. ఓకే, సో ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో బయటపడే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఈయనని ఏదైతే మిగతా రెండు ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ రెండు ఎగ్జామ్స్కి ఇది డిబార్ సెట్ అసైడ్ చేసి అలో చేసుకో, రెండు ఎగ్జామ్ని అలో చేయమని. మన స్టే కోరాలా ఇచ్చిన ఆర్డర్ మీద? ఎట్లా ఆర్డర్ ఇవ్వలేదు అంటారు వాళ్ళు, ఎక్కడిది మేము ఆర్డర్ ఇవ్వలేదు కదా ఎట్లా అని అంటారు వాళ్ళు. క్లియర్గా అతను అంటే ఎగ్జామ్ రాయనివ్వట్లేదు కాబట్టి ఎందుకు రాయనివ్వట్లేదు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకోటి ఎగ్జామ్ రాయలేదు ఆ రోజు, హాల్ టికెట్ గుంజుకున్నారు, అతను రిసీవ్ సిగ్నేచర్ తీసుకున్నారు, అది హాల్ టికెట్ గుంజుకున్నారని చెప్పినారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయనిస్ మిగతా రెండు ఎగ్జామ్లు అలౌ చేయమని చెప్పి మనం హైకోర్టులో రిట్ ఫైల్ హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాం. ఓకే, ఏమని చెప్పాలనుకుంటున్నావు హరీష్? సార్ నా హాల్ టికెట్ నాకు ఇస్తాను, ఎగ్జామ్ రాసుకోండి సార్, ఇది నా లైఫ్ సార్. చాలా ధైర్యంగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా లైఫ్ ఉంది మనకి, ప్రశాంతంగా చదువుకోవచ్చు. 10th క్లాస్ 2-3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకు ఏం అవ్వలేదు. సో ధైర్యంగా ఉండాలి. మీ పేరెంట్స్ ఉన్నారు, సో వీళ్ళంతా ఉన్నారు, వెంకట్ గారు మిగతా వాళ్ళంతా ఉన్నారు, మీకు ఏమైనా ఇబ్బంది వస్తే మాకు కాల్ చేయొచ్చు, ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేద్దాం, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నీ అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాదు అసలు, సో భయపడాల్సిన అక్కర్లేదు. ఓకే, సో ఇది ఇప్పుడు ఎవరికి వాళ్ళు కొట్లాడుతున్నారు బయట, నీ పార్టీ తప్పు చేసింది, నా పార్టీ తప్పు చేసిందని, అసలు నేరం చేయని కుటుంబాలు మాత్రం ఇబ్బంది పడతా ఉన్నాయి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. టోటల్గా ఇదంతా కూడా కేవలం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజు, లిక్కర్ స్కాము, ఆ రాజ్దీప్ సర్దేశాయి చెప్పిన విపక్షాల కూటమికి పైసలు వంచిపెట్టుడు, ఈ ఇష్యూస్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఈ డ్రామా అంతా. ఆ డ్రామాలో ఇట్లాంటి అమాయకులు బలైపోతున్నారు. సో దయచేసి ప్రజలారా, ఈ పొలిటికల్ డ్రామాలని దయచేసి ఆలోచించొద్దు, చూడొద్దు, జరుగుతున్న ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది హరీష్ ఇంటి వద్ద నుంచి మన తొలి వెలుగు టీవీ అందిస్తున్న
ఓ స్పెషల్ వీడియో ఖచ్చితంగా దీని మీద మన తొలి వెలుగు ఫైట్ చేస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు టీవీ.